దయచేసి నేను మిమ్మల్ని ఒకటి అడుగుతా ఉన్నా, ఆత్మీయ సమ్మేళనాలు ఎందుకు ముఖ్యమంటే ఖచ్చితంగా వీటిని ఏప్రిల్ 27 లోపల పూర్తి చేయాలని నేను ఎందుకు అంటున్నా అంటే, మొత్తం మన పార్టీ యొక్క కుటుంబ సభ్యులను కలుసుకోవడమే కాకుండా వాళ్ళలో ఎవరైనా కొంతమంది, ఇప్పుడు అన్న చెప్పింది కరెక్ట్, మన మీద నిజంగా చెప్పాలంటే ప్రత్యర్థులకు కూడా చేసినందుకు పెద్దగా విమర్శలేం లేవు. ఏదో ఆడా ఈడ ఎవడో బటంగిగాడు ఏదో ఒరుతాడు, కానీ వాళ్ళకు కూడా ఎరికే లోపల వీళ్ళు చేసినంత పని ఇవాళ చేయలేని తెలుసు. కాకపోతే ఉంటాయి కోరికలు ఉంటాయి. ఇప్పుడు మా ఒకరిద్దరు తమ్ముళ్ళు ఉన్నారు, ఈ పేరు చెప్పగాని ఒక తమ్ముడు అంటాడు, అన్న ఈసారి మా ఇంట్లో భోజనం చేయాలంటాడు. వాడు పోయిన 4 సార్ల నుంచి అడుగుతున్నాడు, నాకు కుదురతలేదు. వానికి కొద్దిగా కోపం ఉండొచ్చు నా మీద, అరే ఎవరు రాకపోయా నేను ఇన్నిసార్లు పిలిస్తే రాకపోయా ఏం సంగతి, బాగా పెద్దోడైపోయినా టెంపర్ వచ్చిందా వీనికి అని ఉండొచ్చు, కోపం ఉండొచ్చు. నేను ఫలానా రోజు నేను నీకు ఫోన్ చేసినా నువ్వు ఎత్తకపోతేవి, కోపం ఉండొచ్చు, నేను కాదంటలేను. ఈ అలుగుడు గులుగుడు చిన్న చిన్నవి ఉంటుంది తప్ప నాకు తెలిసి మన మీద ఇట్లా తీవ్రమైన కోపం, వీడిని ఖచ్చితంగా ఓడించాలి, వీడు పూర్తి గలీజుగాడు ఉన్నాడు ఎలగొట్టాలి కాన్స్టిట్యున్సీకి వెళ్ళనే కోపం అయితే నాకు తెలిసి ఇక్కడ ఎవ్వరి మీద కూడా లేదు. వాస్తవం అని చెప్పేది ఏమన్నా అలుగుడు గులుగుడు ఉంటే అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఈ ఆత్మీయ సమ్మేళనాలతో మంచిగా కూసోబెట్టి మాట్లాడితే, సావధానంగా సాకల్యంగా మాట్లాడితే ఆ లొల్లి కూడా పోతుంది. ఇక ఎవరికి బాధ ఏమైనా కడుపులో ఉంటే అది కూడా పోతుంది, అయితే గ్యాస్ అంతా పోతుంది దెబ్బకు. ఒక గంట సేపు అలుగుతా అంటుండు బాలన్న, నువ్వు అలగకు. గాజుల బాలయ్య గారు చెప్తున్నా అంటే పాయింట్ ఏంటంటే, ఈ చిన్న చిన్న ఉంటాయి కొన్ని కొన్ని అక్కడక్కడ అలుకలు, ఊరన్నాక ఒక పని అవుతుంది ఒక పని కాదు. కానప్పుడు మనం అర్థం చేసుకుంటాం, అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది, కాని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఉదాహరణకు దళిత బంధు 100 మందికి ఇస్తమి, మరి మిగతా వాళ్ళు నేనేం తక్కువ అన్నా నాకు ఇవ్వపోతుంది అంటే ఎట్లయితుంది? ఉన్నాయే 100, మరి 100 మందికి ఇస్తే మిగతా వాళ్ళు సహజంగా నేను నొచ్చుకుంటారు. అందుకే నేనేం చేసినా సపరేట్గా 4 ఊర్లు పట్టుకుని ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికి ఇచ్చేసిన, ఏ పంచాయతీ లేదు నాకు, పదిరే రంగంపేట అట్లా ఆయన ఊరూరికి ఇచ్చినాం, లొల్లి లేదు. కానీ అక్కడక్కడ ఇట్లాంటివి ఉంటాయి. దయచేసి నేను మిమ్మల్ని కోరేది, గౌరవ శాసనసభ్యుల్ని, మనం బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. 10 ఊర్లకు ఒకటి చొప్పున ఆత్మీయ సమ్మేళనం పట్టణంలో, వేములవాడ పట్టణం కానీ సిరిసిల్ల పట్టణం కానీ, పట్టణ పార్టీ అధ్యక్షులతో జిల్లా పార్టీ అధ్యక్షులతో కూడా విజ్ఞప్తి. ఒకటే మీటింగ్ పెట్టి ఒకటే హాల్లో పెట్టి ఆయనతో స్పీచ్ కొట్టి అవతల పడేరు అట్లా కాదు. 39 వార్డులు ఉన్నాయి, 39 వార్డులుంటే కనీసం 3 మీటింగ్లన్నా కావాలి. 13, 4 పెడుతుండ్రా, సంతోషం, 4 మీటింగ్లు పెడుతున్నారు. ఒక్కొక్క 4 యూనిట్లు కింద ఒక్కొక్క యూనిట్లో మంచిగా 1000-2000 మంది కూర్చొని ప్రశాంతంగా కుదిరితే కుటుంబ సభ్యులతో నిలవండి, మంచిగా కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు. ఆ స్టైల్లో 4 మీటింగ్లు సిరిసిల్ల పట్టణంలో అవుతాయి. వేములవాడ పట్టణంలో కూడా దయచేసి ఎమ్మెల్యే గారితో కూడా నా విజ్ఞప్తి, 3 మీటింగ్లు చేస్తున్నామన్నారు, చాలా సంతోషం. ఆ రకంగా ఈ ఆత్మీయ సమ్మేళనాలన్నీ దయచేసి మొక్కుబడిగా చేయకండి, పొరపాటున కూడా మొక్కుబడిగా చేయకండి. చేయరాకపోతే, చేయ సాతకాకపోతే, ఇష్టం లేకపోతే పర్వాలేదు. ప్రతిరోజు సీఎం గారికి రిపోర్ట్ వస్తున్నది, ఏ సమావేశంలో ఎంతమంది పాల్గొంటున్నారు సార్కు రిపోర్ట్ వస్తున్నది, పేపర్లు చూస్తున్నాడు, ఆయనకుండే వేగులు ఆయనకు ఉంటారు. మనకు పార్టీలో ఉండే ఇప్పుడు సార్ అన్న రిపోర్ట్ ఇస్తాడు, శ్రవణ్ అన్న రిపోర్ట్ ఇస్తాడు, రమణ అన్న రిపోర్ట్ ఇస్తాడు, వాళ్ళందరూ ఇన్ఛార్జీలు ఉన్నారు, వాళ్ళు ఎవరితో ఊకోరు, తప్పకుండా రిపోర్ట్ పోతుంది. సిరిసిల్లలో చక్కగా జరగకపోతే బసవరాజ్ సారయ్య గారిని నన్ను ఆగన్నను, ముగ్గురిని కూడా కేసీఆర్ గారు పిలిచి మందలించే పరిస్థితి వస్తుంది. దయచేసి నేను మిమ్మల్ని కోరేది, అందుకే మొక్కుబడిగా వద్దు, చేసేదేదో చక్కగా చేద్దాం, బ్రహ్మాండంగా చేద్దాం. ఒక దినం ఆలస్యమైన పర్వాలేదు, అది కూడా చెప్తున్నాను నేను, ఏదో ఆగమాగం అయిపోయి ఫలానా రోజు అంటే అదేదో వర్జం వస్తుంది, ముహూర్తం బాగలేదు, ఆగమాగం కాకూరి. ఒకరోజు అటైనా ఇటైనా దెబ్బను, ఒకరోజు ఏదైనా రాళ్ళవాన పడ్డది మనొకరోజు, గట్లనే మళ్ళీ పడ్డది అనుకో, అవసరమైతే పోస్ట్పోన్ చేసుకోవాలి, బాధపడేది ఏం లేదు. ఒకరోజు ఆ ఊళ్ళో ఎవరైనా పెద్ద మంది చచ్చిపోయింది అనుకో, నాకు మొన్న ఒక ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసిన నేను, ఆయన దగ్గర ఇట్లా సమ్మేళనం మంచి గాలే, 400 మందే ఉన్నారు మీటింగ్లో, ఏమైందన్నా 400 ఉన్నారు ఏం సంగతి అని ఫోన్ చేసిన నేను ఆయన, మహబూబ్నగర్ జిల్లా ఆయన. అరే ఏం లేదన్నా, ఊళ్ళో ఇద్దరు చచ్చిపోయిన మనోళ్ళు పెద్ద మనుషులు అన్నారు. అంటే నేనన్నా మరి పోస్ట్పోన్ చేసుకోకపోయినా మీటింగు, వలాయించి పెట్టుకునే అవసరం ఏముండే నీకు అంటే, ఇక పెట్టుకున్నాము, ఇక మొత్తం ఏర్పాట్లు చేసుకున్నాం కదా అని పెట్టుకున్నాం, కానీ ఇవ్వాలి రాలేదన్నా అన్నాడు. గట్లాంటి పొరపాట్లు చేయకండి మంచిగా. ఇప్పుడు ఈడికెళ్ళి కదిలిన తర్వాత ఏం చేయాలంటే, మండలాల వారీగా దయచేసి మీటింగులు పెట్టుకోవాలి. మొదలు జరగాల్సింది మండల మీటింగులు, మండల కార్యవర్గ సమావేశం, మండల అనుబంధ సంఘాలు, దానిలో గ్రామ శాఖల అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలతో మండలాల వారీగా తోటాగన్న గారు వస్తారు, గౌరవ ఎమ్మెల్యేలు ఉంటారు, అందరం కూడా మీటింగులు పెట్టుకుందాం మండలాల వారీగా. అక్కడ ఆలోచన చేసుకొని ఎక్కడ పెడదాం సమావేశం, భోజనాలు ఎక్కడ పెట్టుకుందాం, పార్కింగ్ ఎక్కడ పెట్టుకుందాం, 5-6 గంటలు జరిగే సమావేశం కాబట్టి డీటెయిల్డ్గా పెట్టుకుందామనే మాట మంచిగా ఆలోచించుకొని ప్రణాళికాబద్ధంగా చేయండి. మంచిగా ఎండాకాలం కాబట్టి టెంట్లు వేసుకుందాం, మంచిగా మజ్జిగ ప్యాకెట్లు పెట్టుకుందాం, మంచినీళ్ళు పెట్టుకుందాం,
అన్ని ఇంతజాం పార్టీ చేస్తది, ఎవరు కూడా బాధపడే అవసరం లేదు. అట్లా మంచి ఏర్పాట్లు చేసుకొని బ్రహ్మాండంగా ఈ మీటింగులు జరగాలి తప్ప ఆషామాషిగా తూతూ మంత్రంగా మొక్కుబడిగా మాత్రం జరగడానికి వీల్లేదు. దయచేసి ఈ విషయం ముఖ్యంగా రెండు పట్టణాల నాయకులు, ఎందుకంటే జనంగా పట్టణాలలో కొద్దిగా అటు ఇటు ఎక్కువ ఉరుకుతుంటారు, కాలాగదు మీకు. ఊళ్ళల్లో అంటే మంచోళ్ళు ఉంటారు, మంచిగా పాపం వాళ్ళు ఎక్కడంటే అక్కడ కూర్చుంటారు, కానీ కొద్దిగా పట్టణాలని అటు ఇటు ఉరుకుతారు ఎక్కువ తక్కువ. కాబట్టి చక్రపాణి గారితో మా సోదరుడు రాజుతో నా విజ్ఞప్తి, జర్ర కోఆర్డినేషన్ చేసుకోండి, మంచిగా చేయండి, తప్పకుండా బ్రహ్మాండంగా వేసినట్టు చేయండి. దాని తర్వాత ఆత్మీయ సమ్మేళనాలు ఒకవైపు జరుగుతుంటాయి, మధ్యలో 125 ఫీట్ల భారతదేశంలోనే అద్భుతమైన డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ ఏప్రిల్ 14 నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో ఆవిష్కరించబోతా ఉన్నారు. ఆ సమావేశానికి ఆ రోజు పెద్ద మీటింగ్ ఉంటుంది హైదరాబాద్లో, ఆ సమావేశానికి మనందరం పోవాలి. బ్రహ్మాండంగా ఆ మీటింగ్లో కులాలకు మతాలకు అతీతంగా, అంబేద్కర్ అంటే ఒక దళితులకే నాయకుడు కాదు, అంబేద్కర్ మాకు నాయకుడే, నీకు నాయకుడే, అందరికీ నాయకుడే. బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని ఒంటబట్టించుకునే లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ అడుగడుగున తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను వారికి బోధిస్తూ తెలంగాణకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు పోరాడుతూ ఆ అంబేద్కర్ బాటలోనే మనం అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతోనే తెలంగాణ తెచ్చుకున్నాం. కాబట్టి బరాబర్ అందరం పోవాలి, ప్రజాప్రతినిధులం అందరం పోవాలి, కులాలకు మతాలకు అతీతంగా అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు ఒక పండుగ వాతావరణంలో అందరం కూడా హైదరాబాద్కు 14 ఏప్రిల్ నాడు పోయి బ్రహ్మాండమైన కార్యక్రమం చేయాలి. అదే 14 ఏప్రిల్ నాడు మీ గ్రామాల్లో ఉండే అంబేద్కర్ విగ్రహాలను కూడా ఎక్కడన్నా చిన్న చిన్న నొక్కు పడవచ్చు, ఎక్కడన్నా పెయింటింగ్ ఉండకపోవచ్చు, వాటన్నిటిని కూడా మంచిగా బందోబస్తు చేసుకొని ఊర్లో కూడా ఏ ఊరి కా ఊరు, ఏ వాడ కా వాడ, ఎక్కడెక్కడైతే అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయో వాటిని కూడా బ్రహ్మాండంగా మన పార్టీ నాయకత్వంలోనే, అంబేద్కర్ సంఘాల నాయకత్వంలో బ్రహ్మాండంగా ఆ కార్యక్రమం కూడా చేసే బాధ్యత మన మీదనే ఉన్నదనే మాట కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కలిసి వచ్చే వాళ్ళుంటే కలుపుకోండి, కలిసి రాకపోతే మీ పార్టీకి మీరు చేయండి, అంతేగాని వాళ్ళు వస్తలేరు వీళ్ళు వస్తలేరని చెప్పి మీరు ఆగకండి. పార్టీ ఆదేశంగా తీసుకొని 14 ఏప్రిల్ నాడు అంబేద్కర్ జయంతిని వాడవాడన ఊరూరా ఘనంగా జరపమని చెప్పి కూడా నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దాంతోపాటు మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం 27 ఏప్రిల్ నాడు రాష్ట్ర స్థాయిలో ఒక ప్రతినిధుల మహాసభ మన పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్లో జరుగుతుంది. దానిలో మన నియోజకవర్గాల నుంచి, వేములవాడ నుంచి కానీ, సిరిసిల్ల నుంచి కానీ, అదేవిధంగా మానకొండూరు కానీ, మన చొప్పదండి కానీ చెప్తా. ఆ రోజు కొంతమందికి ఆహ్వానం ఉంటుంది, రాష్ట్ర స్థాయి మీటింగ్ కాబట్టి కొంతమందికి, నియోజకవర్గానికి ఒక 30-40 మంది, అది కూడా ఎంపిక చేయబడ్డ ప్రతినిధులు, పదవుల్లో ఉన్న వాళ్ళు, మన మండలాల అధ్యక్షులు, మన పట్టణాల అధ్యక్షులు, లేదా సింగిల్ విండోలు ఇట్లా ఉంటాయి, కొంతమందికి మాత్రమే వస్తాయి. కాబట్టి ఏమనుకున్నాం ఈసారంటే 27 నాడేమో మన పార్టీ రాష్ట్ర స్థాయి ప్లీనరీ ఉంటుంది, కానీ 25 తారీఖు నాడు ఇక్కడ సిరిసిల్ల నియోజకవర్గ సమావేశం సిరిసిల్ల కేంద్రంగా జరుగుతుంది, వేములవాడ నియోజకవర్గ ప్రతినిధుల సభ వేములవాడ జరుగుతుంది, మానకొండూరు సభ మానకొండూరులో అవుతుంది, అదేవిధంగా చొప్పదండి సభ చొప్పదండిలో అవుతుంది. ఏ నియోజకవర్గానికి సంబంధించిన ప్రతినిధుల సభ ఆ నియోజకవర్గంలో 25 ఏప్రిల్ నాడు, అంటే 2 రోజుల ముందే ఎక్కడికక్కడ జరుగుతుంది. ఆ రోజు మనం చేసే పని ఏంటి అంటే అందరం కూడా ఉదయం లేచి బ్రహ్మాండంగా మన పార్టీ జెండా గద్దె ఒకవేళ మంచిగా లేకపోతే దాన్ని చక్కగా చేసుకొని, దాదాపుగా అంతటా ఉన్నాయి 255 గ్రామ పంచాయతీల్లో, ప్రతి మున్సిపల్ వార్డులో ఒకటి కంటే ఎక్కువనే ఉన్నాయి మన జెండా దిమ్మెలు, ఎక్కడన్నా బాగలేకపోతే వాటిని ఇప్పటి నుంచే మంచిగా సజాయించి రిపేర్ చేసి మంచిగా బ్రహ్మాండంగా కొత్త కలర్ కొట్టించి మంచిగా 3 ఫీట్లు బందోబస్తుగా తయారు చేసి అందులోనే కారు గుర్తు కూడా కనబడేటట్టు మంచిగా బ్రహ్మాండంగా చేయాల్సిన బాధ్యత మన మండలాల పార్టీ అధ్యక్షులు, మన పట్టణ శాఖల అధ్యక్షులు, జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఆగన్న మీద ఉన్నది. ఈ రోజు నుంచి మీకు చాలా సమయం ఉంది, మంచిగా పెయింటింగ్ వేయాలి, ఆ జెండా గద్దె జెండా దిమ్మే, అదేవిధంగా బ్రహ్మాండమైన జెండాలు కూడా ఆర్డర్ ఇస్తాం. సిరిసిల్లని తయారైతే ఇబ్బంది ఏం లేదు, ఎన్ని కావాలంటే అన్ని బంటింగ్లు జెండాలు అవన్నీ కూడా మీకు జిల్లా పార్టీ నుంచి వస్తాయి. అవన్నీ కూడా ఎక్కడికక్కడ ఆ రోజు ఉదయం గ్రామంలో 25 ఏప్రిల్ నాడు, మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి, 25 నాడు 25 ఏప్రిల్ ఉదయం మన గ్రామంలో జెండా గద్దె దగ్గర పోయి ఊరందరం ఒక పండుగ వాతావరణంలో బంటింగ్లు కట్టి జెండా గద్దె దగ్గర పోయి బ్రహ్మాండంగా జెండా ఎగిరేసి సల్యూట్ కొట్టి జయ జయ హే తెలంగాణ పాడి ఆడికెళ్ళి బయలుదేరి నియోజకవర్గ మీటింగ్కి వస్తాం. నియోజకవర్గ ప్రతినిధుల మీటింగు దినమంతా జరుగుతుంది. ఆ రోజు మీకు చాలా విషయాలు మళ్ళీ చెప్పడం జరుగుతుంది.
నియోజకవర్గం యొక్క స్థితిగతులు ఆ రోజు మొత్తం మీ ముంగట పెడతాం. ఆత్మీయ సమ్మేళనాలు ఎట్లా జరిగినాయి, అందులో మాకేం సమాచారం వచ్చింది, ఏమేం ఫీడ్బ్యాక్ ఉన్నది, ఏమేం చేయాలి భవిష్యత్తులో. నాకు తెలుసు నిన్న మొన్న కొంతమంది ఎమ్మెల్యే సోదరులతో మాట్లాడితే వాళ్ళు అంటున్నారు, అన్న అన్ని బాగున్నాయి కనుక ఆ ఇండ్ల స్కీమ్ జల్ది చాలు చేయండి, గృహలక్ష్మి చాలు చేయండి, మీరు అనౌన్స్ చేసినారు తొందరగా ఇస్తే బాగుంటుంది అన్న అన్నారు. వాస్తవమేనని చెప్పేది, వాస్తవం అనుకుంటే జర సపోర్ట్ కూడా రాకలైతుంది నాకు కూడా ఇరికే. 3,000 చొప్పున ఇండ్ల స్కీమ్ కూడా చాలా అవుతుంది, దాన్ని కూడా వెంటనే అమల్లోకి తీసుకొచ్చే బాధ్యత మన పార్టీది, మన నాయకులదే, మన ఎమ్మెల్యేలే చేస్తారు. కాబట్టి మీతో కలిసి ఎక్కడెక్కడైతే ఇంటి జాగా ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకు, మనం ముఖ్యంగా పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇద్దాం. అందులో మన కార్యకర్తలు ఉంటే వాళ్ళకు కూడా వస్తుంది, అందరికీ వస్తుంది. మన కార్యకర్త అయినంత మాత్రాన రావద్దనేది ఏం లేదు. మన కార్యకర్త అయితే, ఆయన పేదవాడైతే సంక్షేమ పథకాలకు ఆయన కూడా అర్హుడే. తప్పకుండా ఇల్లు లేకపోతే ఇల్లు రావాలి, పెన్షన్ లేకపోతే పెన్షన్ రావాలి. ఇప్పుడే నేను చెప్తి బీజేపీకి ఇవ్వబడితే రైతు బీమాలు, కాంగ్రెస్ వానికి ఇవ్వబడితే రైతు బంధు మనలోకి ఇచ్చుకోమా, తప్పకుండా ఇవ్వవలసిందే ఇచ్చుకుందాం. ఎక్కడన్నా అట్లాంటిది ఉంటే కూడా బ్రహ్మాండంగా మన నాయకులు కార్యకర్తలను కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత మన గౌరవ శాసనసభ్యుల మీద ఉంది. ఈ విషయంలో మీ మాట గౌరవ కలెక్టర్ గారితో మీరు మాట్లాడి అర్హులైన వారికి ఇవ్వండి. తప్పకుండా అందులో పార్టీలకు అతీతంగా బీజేపీకైనా సరే ఇల్లు ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి, కాంగ్రెస్ వానికి వస్తే కాంగ్రెస్ వానికి ఇవ్వండి, ఏం అభ్యంతరం లేదు. అట్లా మనం పక్షపాతం చూపెట్టాల్సిన అవసరం కూడా లేదనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సో ఆ రకంగా ఆత్మీయ సమ్మేళనాలు 10 ఊర్లకొకటి, పట్టణంలో సిరిసిల్లలో 4, అదేవిధంగా వేములవాడలో 3, ఈ రకంగా ఏప్రిల్ 20 లోపలనే ఇవన్నీ పూర్తి కావాలి. ఆత్మీయ సమ్మేళనాలు దెబ్బనెక్కనన్నా ఏదన్నా కారణం వల్ల, ఇంతకుముందు నేను చెప్పినట్టు అనివార్య కారణాల వల్ల వాయిదా పడ్డా, వాటిని మంచి రోజు చూసుకొని మళ్ళీ ఒక రోజు పెట్టుకోవచ్చు, తొందర పడకండి. కానీ మంచిగా అయ్యేటట్టు చూసుకోండి, మొక్కుబడి సమావేశాలు మాత్రం వద్దు. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడికి వచ్చే ముందే నేను పొద్దున ఆర్థిక మంత్రి గారితో కూడా మాట్లాడినా. గ్రామాల్లో మా సర్పంచ్ సోదరులు అడుగుతున్నారు, మా బిల్లులు కొన్ని పెండింగ్లు ఉన్నాయని అన్నారు. ఈ 31 మార్చి లోపల తెలంగాణ ప్రభుత్వం 1,300 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తున్నది. దాదాపు నవంబర్ డిసెంబర్ వరకు ఏవైతే 1,00,000,000 లోపల బిల్లులు ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. అవి నరేగా కావచ్చు, సిడిపి కావచ్చు, పల్లె ప్రగతి కావచ్చు, మరొకటి కావచ్చు. నవంబర్ డిసెంబర్ దాకా ఉన్న బకాయిలన్నీ కూడా దాదాపుగా 1,00,000,000 లోపల ఉన్నాయి, అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. చిన్న చిన్న బిల్లులకు మాకు మెసేజ్లు వస్తూ ఉన్నాయి ఎమ్మెల్యేలకు, మా అందరికి కూడా. అన్న నాది 40 లక్షలు ఉంది, 30 లక్షలు ఉంది, జర క్లియర్ చేపియండి. మిషన్ భగీరథ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అన్ని కూడా క్లియర్ అవుతాయి. ఆ విషయంలో ఎవరికి అనుమానం ఉండాల్సిన అవసరం లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం మనల్ని సతాయిస్తూ ఉన్నది. ఇంకా వాళ్ళు ఇవ్వవలసిన 1,200,000,000 రూపాయల నరేగా నిధులు ఇంకా కూడా ఇవ్వకుండా ఒక సవతి తల్లి ప్రవర్తన వాళ్ళు చేస్తూ ఉన్నారు. సవతి తల్లి ఏదైతే ఏ రకంగానైతే వ్యవహారం చేస్తుందో ఆ తీరుగా పగబట్టినట్టే, కక్షగట్టినట్టే మన మీద వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఇది కూడా మనం చెప్పవలసిన అవసరం ఉంది. దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది ఒకటే, ఏప్రిల్ 25 నియోజకవర్గ ప్రతినిధుల సభ, ఏప్రిల్ 27 రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సభ, ఈసారి మే డే కూడా బ్రహ్మాండంగా చేద్దాం. మే 1 కార్మిక సంఘాలన్నింటినీ కలుపుకొని మన భారత రాష్ట్ర సమితి కార్మిక విభాగాన్ని కూడా బ్రహ్మాండంగా యాక్టివేట్ చేసుకొని బీడీ కార్మికులు కావచ్చు, భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, గీత కార్మికులు కావచ్చు, నేత కార్మికులు కావచ్చు, ఆటో నడుపుకునే కార్మికులు కావచ్చు, ఇంకా ఇతరులు కావచ్చు, అసంఘటిత రంగంలో ఉండేవాళ్ళు కావచ్చు, సంఘటితంగా ఉండేవాళ్ళు కావచ్చు, వాళ్ళందరినీ కూడా కలుపుకొని బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేద్దాం. ఈ మధ్యలో కూడా చాలా పనులు ఉంటాయి, ప్రభుత్వ పనులు కూడా వస్తాయి. మధ్యలో పల్లె ప్రగతి ఉంటుంది, పట్టణ ప్రగతి ఉంటుంది, హరితహారం ఉంటుంది, గృహలక్ష్మి ఉంటుంది, ఇంకోదికి పోడు భూముల పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. ఈ రకంగా చాలా కార్యక్రమాలు మనకు ఆగస్టు సెప్టెంబర్ దాకా వరుసగా ఉంటూనే ఉంటాయి, ఎప్పటికప్పుడే వస్తూనే ఉంటాయి. ఒకవైపు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూనే, మరొకవైపు ఇంతకుముందు రమణన్న చెప్పినట్టు పార్టీ కార్యక్రమాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ గౌరవ ఎమ్మెల్యేలైనా, మీరైనా, నేనైనా, ఎవరమైనా అందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోదాం. మనందరి లక్ష్యం ఒక్కటే, ఎన్నికలు 2023లోనే జరుగుతాయి, డిసెంబర్లోనో నవంబర్లోనో ఎప్పుడో జరుగుతాయి, టైం ప్రకారం జరుగుతాయి. జరిగినప్పుడు మనందరి లక్ష్యం ఒకటే, ఈసారి దక్షిణ భారతదేశంలో ఏ నాయకుడు కూడా సాధించని ఒక రికార్డు, హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు 3వ డంకా బజాయించి 100 స్థానాలతో గెలిచి రావాలి. దానికోసం మనందరం కంకణబద్ధులమై పనిచేయాలి. దక్షిణ భారతదేశంలో పెద్ద పెద్దోళ్ళు చేశారు ముఖ్యమంత్రులుగా, ఎన్టీ రామారావు, ఎంజీఆర్, జయలలిత, ఇంకా చాలామంది చేశారు, రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, చాలామంది చేశారు. కానీ ఎవ్వరు వరుసగా 3 సార్లు గెలవలే.
ఏ దక్షిణ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కూడా వరుసగా మూడు సార్లు గెలిచిన ముఖ్యమంత్రి లేరు. కేసీఆర్ గారికి మొదటి నుంచి కొత్త చరిత్ర రాసుల అలవాటు. ఆయన సినిమా అయినా చెప్పిండు ఒక ఆయన, నాకు బాగా నచ్చింది అది. జనరల్ గా అందరూ చరిత్ర సృష్టిస్తారు, కేసీఆర్ గారు చరిత్రతో పాటు భౌగోళికాన్ని కూడా కొత్త రాష్ట్రాన్ని కూడా సృష్టించిండు అని చెప్పిండు ఒక ఆయన. అందుకే కేసీఆర్ గారి నాయకత్వంలో 2023లో అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా డంకా బజాయించి మళ్లీ బ్రహ్మాండమైన మెజారిటీతో గులాబీ జెండా ఎగరేసే దిశగా అందరం కలిసికట్టుగా కదులుదామని మళ్ళొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తూ, పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని, మండలాధ్యక్షులు ఇచ్చే ప్రతి పిలుపును కేసీఆర్ గారి పిలుపుగానే భావించండి. జిల్లా అధ్యక్షుడిగా తోట ఆగయ్య గారు ఇచ్చే ప్రతి ఒక్క పిలుపును కేసీఆర్ గారి పిలుపుగానే భావించండి. ఎవరం కూడా మా సొంత పనుల కోసం పిలుస్తారేం, పార్టీ పని పార్టీ కోసం పిలుస్తున్నాం తప్ప ఇంకోటి కాదు. దయచేసి ఏమైనా ప్రైవేట్ పనులుంటే కూడా ఆ ఒక్క పూట మందం, ఆ ఒక్క రోజు మందం పక్కకు పెట్టి రావాలి, మంచి కూసోవాలి, మాట్లాడాలి, కొంత ఆలోచన చెప్పాలి. కొన్ని కొన్ని ఆలోచనలు పెద్ద నాయకులకే రావాలనేది ఏం లేదు, వాళ్ళకు మాత్రమే తెలివితేటలున్నాయి మనకు లేవనేది ఏం లేదు. మంచి మంచి ఆలోచనలు ఎక్కడికెళ్ళినా రావచ్చు, అన్నాకి ఈ పని చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పండి. తప్పకుండా ఆ సలహాలు సూచనలన్నీ మళ్ళీ మన నియోజకవర్గ ప్రతినిధుల సభలో మాట్లాడి దానికి తగ్గ విధంగా ముందుకు పోదామని చెప్పి కూడా నాకు తెలియజేస్తూ, అందరికీ భూవో ఉన్నది నాకు తెలుసు, మీకు ఆకలి అవుతున్నది నాకు కూడా అవుతుంది, నాకు ఇంకా షుగర్ కూడా ఉన్నది మీకంటే లేదు, ఎవరికి లేదనుకో, షుగర్ ఉన్న వాళ్ళు సేల్ అవుతారు జరా, ఇది మా డిపార్ట్మెంట్ ఇదంతా. 60% లేదు 20% మీరు ముందు తినరు జరా, షుగర్ ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళు జర్ర అటెన్కే తినరు, కానీ అందరు కూడా దయచేసి భోజనం చేసి పోవాలని చెప్పి కోరుతూ మళ్ళొక్కసారి మీ అందరికి ధన్యవాదాలు. జై తెలంగాణ, గట్టిగా జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ.